మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం అది రైతు కూలీలకు కూడా కల్పింప చేయవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది అప్రే రైతు తృప్తిగా ఉంటాడని చెప్పంట రైతు తృప్తిగా ఉంటాడు రైతు కూలీలకు మీరు ఆర్థిక సహాయం అందిప చేయకుంటా నీ రైతుకు అందిప చేస్తున్న అని చెప్పంటే రైతుకు ఎంత బాధ దుఃఖం ఉంటాయని చెప్పంటున్నా తనర్ పని చేసేటటువంటి కూలి చనిపోతే ప్రభుత్వంకి ఏ విధమైన సహాయం పొందలేని పరిస్థితులు అని చెప్పంటున్నా నేను ఇప్పుడు దళిత బంధు అంటున్నా దళిత బంధు దళిత బంధు అనే నెపంతోని దళిత బంధు అనే నెపంతోని దళితులను మోసం చేస్తున్నటువంటి ఒక ప్రభుత్వం ఏదైనా ఉందే అని చెప్పంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్పక తప్పదని చెప్పంటున్నా ఇలా దళితులకు ఏదైతున్నదో బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు ఇలా సచివాలయానికి ఏదైతుందో రాజ్యాంగ నిర్మాత వారి పేరు పెట్టడం జరుగుతుందని చెప్పి పేర్కొంటున్నారే ఇలా ఎస్సీలకే కానీ ఎస్టీలకే కానీ వారి జనాభా ప్రాతిపదికైన కేటాయింపు చేయబడ్డ నిధులు వాళ్ళ సంక్షేమానికి వెచ్చించవలసి ఉండగా మీరు వెచ్చించకుండా వాడి క్యారీ ఫార్వర్డ్ చేసి దాదాపు 30,000 కోట్ల పైచీలు ఏదైతుందో దళితుల అంటే ఎస్సీల కొరకు కేటాయింపు చేయబడ్డటువంటి ఒక ఎస్సీ డెవలప్మెంట్ ఫండ్ ఇలా ప్రభుత్వం దగ్గర ఏదైతుందో ఖజానాలో మూలుగుతుందని చెప్పి అంటుండే వాళ్ళు 30,000 కోట్లు ఏదైతుందో వాళ్ళని నీ పక్కన పెట్టుకొని 10 లక్షలు ఇస్తున్నా అరే నాయన నువ్వే చెప్పినావు 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పాను 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పాను ముఖ్యమంత్రి పది పక్కన పెట్టున్నాయన 3 ఎకరాలు అంటే ఒక ఎకరాన్ని 10 లక్షలేనే కానీ 30 లక్షల రూపాయలు అయితే ఒక ఎకరాన్ని 10 లక్షల రూపాయలు విలువ అంచనా వేసినా కానీ 3 ఎకరాలు 30 లక్షలు అవుతుందా నువ్వు ఇస్తానే 30 లక్షలు ఇచ్చేదెంత 10 లక్షలు ఇచ్చేదెంత 10 లక్షలు ఏడికెళ్ళి ఇస్తున్నావు వాళ్ళయే 30,000 కోట్లు ఏదైతుందో ఇలా క్యారీ ఫార్వర్డ్ చేసి ఏదైతుందో ఇలా వాళ్ళ నిధులు ఖర్చు పెట్టకుండా వాళ్ళను దొంగ దెబ్బతీసి నేను దళిత బంధు అమలు చేస్తున్నా అరే నాన్న ఎక్కడ పోయింది ఆ డబుల్ బెడ్రూమ్ నీ మొత్తం గవర్నర్ ప్రసంగంలో నీ డబుల్ బెడ్రూమ్ కనబడలేదు ఎక్కడ నీ మొత్తం గవర్నర్ ప్రసంగంలో డబుల్ బెడ్రూమ్ మూసే లేదని చెప్పి అంటున్నాను కనీసం సత్యం గవర్నర్ గారికి ఇది ఒక్కటన్నా ఏదైతుందో ఈ అబద్ధం చెప్పడం నుండి తప్పించుకున్నది డబుల్ లేకుండా బాబు అది కూడా అబద్ధం చెప్పిచ్చు ఈమెతో ఏ దళితుల కేటాయింపు చేయబడ్డటువంటి ఒక క్యారీ ఫార్వర్డ్ చేయబడ్డ 30,000 కోట్లు ఉన్నాయో 5 లక్షలకు ఒక ఇల్లు అని చెప్పి అన్నారా మీరు ఒక కోటికి 20 ఇండ్లు అయినట్టయితే 30,000 కోట్లకు 30,000 ఉంటే 26 లక్షలు ఇండ్లు కట్టచ్చు అంటారు 6 లక్షలు ఇండ్లు కట్టచ్చు అని చెప్పండి దళితుల కేటాయింపు చేయబడ్డట్టు ఒక ఎస్సీ డెవలప్మెంట్ ఫండ్ ఏదైతే క్యారీ ఫార్వర్డ్ చేయబడ్డ నిధుల మీద నిలబడి ఉన్నాయో అవి డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మాణం చేయగలిగినట్టయితే 6 లక్షల ఇల్లు నిర్మాణం చేస్తుండే మొత్తం సమాజంలో ఇల్లు లేని దళిత కుటుంబం ఉండకపోతుండే చెప్పండి మొత్తం సమాజంలో ఇల్లు లేని దళిత కుటుంబం ఉండకపోతుండని చెప్పి అంటున్నాను సిమ్రలి జస్టిస్ నీ గిరిజన బంధు అడ్డే పోయింది